హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సుమన్ శివాని. వెల్కమ్ టు సుమన్ శివాని వ్లాగ్స్. అగో కనబడుతుందా మా సుమన్? ఈరోజు బాయికాడ మా నిర్పణ నిర్ప చెట్టుకు మందు కొడుతున్నాడు. ఏం చేస్తున్నావు? తొందర 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 వడ్డు, వాటర్ అయిపోయినాయి. మళ్ళా బురదలో దిగాలి. అయితే మిరప చెట్లు ముడతాత్తున్నాయి, మిరప చెట్లు బాగా ముడతాత్తున్నాయి, పూత అంతా రాలిపోతుంది. ఇక మందు కొడుతున్నాయి. అలా షూట్ లేకుండే కరెంట్ పోయింది, నీళ్ళన్నీ అయిపోయినాయి. ఈరోజు షూట్ లేదని మేము మా బాయ్ పని పెట్టుకున్నాం. బాయ్ కడ పని. ఏం మందు పోతున్నా మీన్స్ మ్యాక్, మెంబర్షిప్ మ్యాక్ అనేది మందు చెట్టు గ్రోతింగ్కి, పోతే మనకు పూత రాలకుండా దోమ చిన్న చిన్న దోమ తగులుతుంది మిరప చెట్లకు, దోమ తగలకుండా మంచి గ్రోతింగ్ ఇచ్చి స్ట్రాంగ్ చేస్తుంది చెట్టుని. నేనే కొనుకొచ్చిన నిన్న, షూట్ అయిపోయాక రాంగ సిరిసిల్లలో కొన్నా. చూద్దాం ఎంత పని చేస్తా, చూద్దాం మరి. అగో మా బర్రె రోజు 5 లీటర్ పాలు ఇస్తుంది, మంచి చాయ్ పెరుగు. చిక్కటి పాలు మాకు రోజు 5 లీటర్లు ఇస్తుంది రోజు, పెరుగు కూడా కదా. అద్దు హాయ్ చెప్పు. హాయ్ మా అత్తమ్మ పొద్దుగాల బర్రెం కట్టేసిపోయింది, ఎండకు పాపం బర్రె దుబ్బైతుందని చెప్పి ఆగమాగం తినేసి వచ్చింది. అన్నా మిరప తోట ఇందులోనే మిరప తోట, ఇంకా టమాటా. ఒక్క నిమిషం, మిరపకాయలు కావాలి. అజామా కావాలి. అరే అజాము అంటే పలుకుతుంది. తోట తోట కావాలి. టమాటాలు సీడ్ చూపిద్దాం. నిజంగా ఆ సీజన్లో ఒక్క చెట్టుకు గిన్నె కాయలు కాసినట్టు ఇవాళ మేము ఇంకో ఇంకో ఇదిగా ఉందాం ఫ్రెండ్స్. అంటే టమాటా ఇంత మంచి గ్రోతింగ్ తో వచ్చింది చెట్టు. ఇంతలైనా ఒకటే చెట్టు చూడరు, ఒక 2 కిలోలు అయితే దగ్గర దగ్గర పెద్ద పెద్ద ఉన్నాయి. మనకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కావచ్చు. ఒకసారి ఇట్లా మిరపకాయలు చూపెట్టు. మిరపకాయలు, మిరప తోట ఇది మస్తు కారం బా. సరే మన సొరకాయ తోట కూడా చూపెట్టు. ఇప్పుడు మందు కొడుతున్నా చూడరు, ఇక కొట్టు. ఎర్ర బొమ్మడి వచ్చింది చెట్లకు, ఎర్ర బొమ్మడి రోగం. వాసన మందు వాసన, మందు వాసన. ఇదంతా మా సొరకాయ, సొరకాయ తోట. మా మామయ్య ప్రతి వారానికి 4 సార్లు మార్కెట్ తీసుకెళ్తాడు కూరగాయల్ని. ఇక మాకైతే ఇంట్లోకి అన్ని ఫ్రెష్ టమాటా, మిరపకాయ, సొరకాయ, కొత్తిమీర కూడా, కొత్తిమీర కూడా మాకు ఫుల్ ఫ్రెష్ అన్నమాట. ఇదేమో కాకరకాయ, ఒక కాకరకాయలు కాసినాయి చూపిస్తా మీకు. మా అత్తమ్మ కాకరకాయ దప్పడం సూపర్గా చేస్తుంది. ఈ కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు మీకు ఎవరికన్నా కావాలంటే కనుక యూట్యూబ్లో మా నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేయండి, తప్పకుండా పంపిస్తాం ఫ్రెష్ కూరగాయలు. ఇక నెక్స్ట్ ఏముంది, పొలంలో నాటేయాలి. మళ్ళీ స్టార్ట్ అయ్యింది వరి. ముందు పొలం దున్నాలి కదా, పొలం దున్నాక నాటు. అగో చూడు మా అత్తమ్మ
మద్దుగా నెత్తుకొని నేను కొడతా కొడతా అన్న అన్న దోస్తులందరికీ అక్కలు చెల్లెలు అందరికి కూడా ఏమంటున్నానంటే వ్యవసాయం అన్న ఎంత ఆనందం అనిపిస్తుంది తెలుసా అన్న చేస్తుంటే ఎంత సంతోషం అంటే అంత మనకు మన పని మన వ్యవసాయం మన పొలం ఇప్పుడు మిరప తోట ఉన్నది మన యాక్చువల్లీ మా పల్లెటూరులో మా అత్తగాడు లొల్లి పెడతాడు మా బాబాతోటి అయితే ఎంత ఆనందం అంటే అన్న చూడు సొరకాయ టమాటా మిరపకాయ బీరకాయలు కాకరకాయలు కొత్తిమీరతో సహా అన్నీ ఉన్నాయి మనకు తోటలో ఒక 7-8 రకాల కూరగాయలు ఉంటాయి ఎప్పుడు ఇంత ఫ్రెష్గా అంటే మనం అంత ఫ్రెష్గా తీసుకొని తింటాం కొద్దిగా లేస్తే ఎంపుకొని అదే సిటీలో కానీ బయట బయట చూస్తే కొనుక్కోవాలి అది ఫ్రెష్ కాదు తెలియదు ఇట్లా అట్లా అని మంచి లైఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఇది ఇక మన దురదృష్టం ఏంటంటే ఈసారి వడ్లు కొనరట ఆల్రెడీ 5 డబ్బాల వడ్లు బండ మీద ఉన్నాయి మా అయితే ఇంకా అమ్మలే ఏం చేయని అర్థమవుతలేదు కొనరట కష్టపడ్డాం మరి ఏం చేస్తాం ఇక కూరగాయలను ఇచ్చేసుకుని మందు కొడుతున్నా చెట్లకు మా బాబు వేరే ఊరికేయండు ఇంకా ఇలా షూటింగ్ లేకుండే మందు కొట్టి తినాలే కొడతాను కొడతా మరి పాయిజన్ ఇది జాగ్రత్త మాస్క్ లేదు మేమంటే తట్టుకుంటారు మరి మీరా అన్న అయితే చూడండి అన్న వ్యవసాయం సపోర్ట్ చేయండి అన్న అగ్రికల్చర్ చేసే వాళ్ళందరికీ ఎందుకు సపోర్ట్ అంటే ఎంత మంచిది తెలుసు అన్న వ్యవసాయాన్ని చేస్తుంటే అదో అదో రకమైన ఆనందం ఉన్నట్టుండి మనకు కావాల్సిందే వస్తే ఎంత సంతోషపడతామో పని చేస్తుంటే కూడా అంత ఆనందం డే మొత్తం కష్టపడతాం ఈ మధ్య మేము షూటింగ్లు వెళ్తున్నాం షూట్లకు మంచిగా మంచిగా షూటింగ్స్కి వెళ్తూ చేస్తున్నాం కానీ అంత షూటింగ్కి వెళ్ళినా ఏం చేసినా కానీ పొలం కాడికి వచ్చి కొద్దిగా పని చేస్తే అది వేరే ఆనందం ఎంత ఆనందం అంటే డే మొత్తం పని చేసి ఇట్లా సండే ఇట్లా గురువారం ఇట్లా ఆదివారాలు వస్తే వీక్లీ వీకెండ్స్ మా బాపుకి ఇట్లుండి అరే చికెన్ తేపు మటన్ తేపు అందరం కలిసి తినడు రాత్రి వండుకొని తినడు ఇదంతా వేరే అనిపిస్తుంది బాయికాడ కూడా అందరం కలిసి పని చేసుడు మంచిగా పక్క వాళ్ళకు మనం పోయి పని చేసుడు వాళ్ళు వచ్చి మన దాంట్లో పని చేసుడు హెల్పింగ్ నేచర్స్ ఊళ్ళో పల్లెటూరులో చాలా బాగుంటుంది మా ఊరు కూడా మా ఊర్లో కూడా చాలా మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు శివాని మందు కొడతాడా డబ్బా ఎత్తా మరి మొత్తం డబ్బాను మోస్తా ఏంది 25 లీటర్లు తక్కువ కాదు అంటే అంత అయిపోయినాక కొద్దిగా ఉన్నప్పుడు మోస్తా సరే మరి షెట్ గ్రోతింగ్ కోసం పైన అడుగు మందు వేసేది వేరే మొదట్లో వేసే మందు వేరే ఉంటుంది రెండు చేతులు కాదు ఒక్క చేతనే ఫటాఫట్ వెళ్ళిపో సరిపోదు మళ్ళా మెల్ల మెల్ల అరే మరి ఫటాఫట్ అంటే మరి అంత స్పీడా ఎట్లుంది అనుభవం అయినా నీకు పాతనే అగ్రికల్చర్ కష్టపడ్డంత ఫలితం ఉంటుందమ్మా కాకర తోటకు కూడా రోగం వచ్చిందంతా ఇగో పిందెలు పడుతున్నాయి ఇప్పుడే మళ్ళీ ఇటు సేమ్ ఇటు ఒక 6 సార్లు ఏమైంది డాడీ 6 సార్లు 6 అటు 3 ఇటు 3 6 సార్లు లైన్గా పో అట్నే వెళ్ళిపో అటు సైడ్ చూడు అక్కడ 15 సార్లు దాకా వస్తుందా మరి అటు 3 సార్లు ఇటు 3 సార్లు మధ్యలో వేసుకున్నావు అద్దు ఎట్రా ఎటు అద్దు ఇంకా 9 సార్లు చిక్కగా పట్టాలి ఇంకో డబ్బా కత్తది కానీ మందు ఉన్నది